మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో ఉండే కార్యక్రమాలను గురించి పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు నూతనంగా నిర్మాణం చేయబడుతున్నాయని, అభివృద్ధి పనులకు చేయడానికి నిధులు మంజూరు చేశామని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపు యార్డులు, వైకుంఠధామాలు నిర్మాణాలు చేశామని, పల్లె ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసి తద్వారా పల్లెలు సస్యశ్యామలం, ఆకుపచ్చ పల్లె నిర్మాణం చేస్తున్నామని, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకుని గ్రామాలు పచ్చదనం పెంపొందిస్తున్నామని, మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామని, పట్టణాలలో కూడా పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నామని, పల్లెకు ఏ అవసరాలను ఉన్నాయో ఆ అవసరాలన్నీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తీరుస్తామని, డంపు యార్డుల ద్వారా సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నామని, పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి పురాతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండే మరి గౌరవ ఎమ్మెల్యే గారు పద్మదేవేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు అందరూ ఈరోజు ఈ నూతన గృహం అంటే గ్రామ పంచాయతీ భవనానికి మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. గ్రామంలో అందరి వార్డు మెంబర్లు, గ్రామ ముఖ్యులు అందరికీ పేరు పేరున వారందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మరి గ్రామస్థాయిలో ఉండే ఏ కార్యాలయం కానీ దేన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాలు కూడా స్వరాజ్యంగా ఉండాలి, అన్ని సస్యశ్యామలంగా ఉండాలి, మరి అన్ని ఆఫీసులు కానీ ఈ ప్రాంతంలో మరి రైతులు కానీ దానికి సంబంధించిన ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా మరి ఒక మంచి రైతు వేదిక కావాలని చెప్పి ఈరోజు రైతు వేదికలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలలో మరి అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల సాయశక్తులు కృషి చేస్తుంది. మరి గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఏ పని ఉన్నా కానీ మరి గౌరవ ఎమ్మెల్యే గారే కానీ మన గ్రామ సభ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే అభివృద్ధి పనుల మీద సమీక్ష చేసుకోవడానికి మంచి అవకాశం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి నిధులు కేటాయించి ముఖ్యంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మరి మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాంక్షన్ చేసినందుకు గ్రామ పంచాయతీకి వారికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో నర్సరీ ఏర్పాటు చేసుకోవడము, పరిశుభ్రంగా ఉంచుకోవడము మరి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా డంపు యార్డులను ఏర్పాటు చేసి వైకుంఠ ధామాలను కట్టించి ఆ పల్లెల్లోనూ కరెంటు కూడా సప్లై చేసి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించి ఆ పల్లెకు ఒక ఇంపార్టెన్స్ని ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారే. పల్లెకు ప్రతి నెల కూడా సర్పంచ్ ఖాతాలోకి డబ్బులు వేసి ఆ నిధులను ఖర్చు పెట్టే విధంగా సర్పంచ్ కూడా టార్గెట్ విధించి పల్లె ప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేసి ఒక పల్లెకు అందాలను తీసుకొస్తూ ఉన్నారు. పట్టణ ప్రగతి కూడా అదే విధంగా కొనసాగుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా మరి గ్రామ పంచాయతీలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి వాటిలో ఆపరేటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ను మరి ఈరోజు మనం తీసివేసి కొత్త నూతన భవనానికి శంకుస్థాపన ఎంపీ గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది.